కృతస్యేన స వయజనమశిస్వాహ మనుష్య కృతస్యేన స వయజనమశిస్వాహ పితృతకృతస్యేన స వయజనమశిస్వాహ ఆత్మకృతస్యేన స వయజనమశిస్వాహ అన్యకృతస్యేన స వయజనమశిస్వాహ అస్మత్కృతస్యేన స వయజనమశిస్వాహ యద్వివాచనక్తం చైనశ్చ కృమతస్యా వయజనమశిస్వాహ యత్స్వపంతశ్చ జాగ్రతశ్చైనశ్చ కృమతస్యా వయజనమశిస్వాహ యత్సుషుప్తశ్చ జాగ్రతశ్చైనశ్చ కృమతస్యా వయజనమశిస్వాహ యద్విద్వాగుంసశ్చ విద్వాగుంసశ్చైనశ్చ కృమతస్యా వయజనమశిస్వాహ ఏన స వయజనమశిస్వాహ. మిత్రమా గాలవ, ఆ అశ్వములు ఎచ్చటను ఒక చోట ఉండక మానవు, కాని నాకే దుర్గోచర మగుట లేదు. విశ్వామిత్రులు వారే కనిపించుతున్నారు, అనగా వారి తపోశక్తి నా దృష్టిని నిరోధించుచున్నది. వాని గురించి నా మిత్రుడు ప్రతిష్టాన మహారాజు యయాతికి తెలియవచ్చును. మనం అతను కడగపోయి తెలుసుకుందాము పద. ఏయాతి మహారాజుకు, ఏయాతి మహారాజుకు, ఏయాతి మహారాజు. మిత్రమా ఏయాతి, మిత్రమా ఏయాతి, కుశలమా? గరుడా, ఎన్నాళ్లకెన్నాళ్లకు నీ దర్శన భాగ్యమున పునీతుని చేసేదివి. నీవు రక్షగానుండగా నీ మిత్రులకు సర్వత్రా కుశలమే కదా. ఆశీనులు కండి. మిత్రమా, ఇతను గాలవుడు, విశ్వామిత్రుడు వారి శిష్యుడు. మేమిద్దరము నీ నుండి సహాయం అందించి వచ్చితిమి. గాలవ కుమారా, ప్రణామములు. ప్రణామములు. కరుత్మంత, నేను మీకు సహాయము చేయునంతటి వాడినా? నీ వలన కాని కార్యమున్నదా? అయినను నన్ను అనుగ్రహించుటకే కదా నీ ప్రయత్నము. ఆజ్ఞాపింపు. గాలవ, వివరింపు. మహారాజా, నేను మా గురుదేవులు విశ్వామిత్రుల వారికి గురుదక్షిణ చెల్లించవలసియున్నది. శరీరమంతయు దవళమై ఒక కరణము మాత్రము నీలవర్ణమైన 800 అశ్వములను వారు గురుదక్షిణగా కోరినారు. కరుత్మంతా, గాలవ, నన్ను మన్నించండి. అటువంటి అశ్వములు నా దగ్గర లేవు. హేయాతి, చింతించకు. నీ వద్ద అటువంటి అశ్వములు లేవని నాకు తెలియను, కాని అవి ఎచ్చటనున్నవో నీకు తెలిసి ఉండవలను. గరుడా, ఇక్ష్వాకును వద్ద అటువంటి గుర్రములు కొన్ని మహామంత్ర రక్షితములై ఉన్నవి. వాణిని అతడు గోప్యముగా రక్షించుచున్నాడు. వాని నుండి ఆ గుర్రములను స్వీకరించు ఉపాయము మాత్రము నేను చెప్పగలను. ఏమిటా ఉపాయము మహారాజా? నిజమునకు నేనీ పని చేయరాదు, కాని ఈ బ్రహ్మచారి తన గురుదక్షిణ కొరకై నా కడకు వచ్చినాడు. కనుక ఈతనిని పలరహితునుగా నేను పంపరాదు. అందువలన నా కుమార్తె మాధవని గాలవనకు ఇచ్చెదను. దానివలన ప్రయోజనము ఉన్నది గరుడా. నా కుమార్తె మాధవికి ఒక మహాత్ముని వరమున్నది. ఏమని మహారాజా? మాధవి గర్భవతి అయి శిశువును ప్రసవించినను ఆమె కన్యాత్వము భంగము కాదు. ఆమె నిత్య కన్య. అయినా గాలవ, నీవు మాధవని తీసుకుని వెళ్ళు. సంతానరహితుడైన ఇక్ష్వాకునకు ఇచ్చి వానికి సంతాన భాగ్యము ప్రసాదింపు. ఆ ఉపకారమునకు ప్రతిఫలముగా వాని కడనున్న ఆ అశ్వములను పరిగ్రహింపు. మాధవి అంగీకరించవలను కదా. మాధవి ఏయాతి కుమార్తె గాలవా? అయినను ఆమె ఇష్టానిష్టములు ఉండును కదా మిత్రమా. అయినా మాధవినే అడుగుదముగాక. ఏయాతి, ఎవరక్కడ? జయము జయము మహారాజా. యువరాణి మాధవిని మేము పిలిచితమని చెప్పిరండు. చిత్తం మహారాజా. ప్రణామములు తండ్రి. మహాత్ములకు వందనములు.
సుధర్మీ భవ. కళ్యాణమస్తు. తండ్రి నమస్కారము. శుభం భవత్. తల్లి, గరుత్మంతుడు నా మిత్రుడు, నీకు తెలిసినవాడే. ఇక ఈయన గాలవుడు, విశ్వామిత్రుని శిష్యుడు. గురుదక్షిణ చెల్లించుటలో నా సహాయమపేక్షించి ఇక్కడికి వచ్చినాడు. దీనిలో నీ కర్తవ్యమున్నది మాధవి. తల్లి, గాలవుడు గురుదక్షిణ చెల్లించవలెనన్న నీవు ఇక్ష్వాకు మహారాజునకు సంతానమును ప్రసాదించవలెను. మాధవి, ఇది నీకు మనస్ఫూర్తిగా సమ్మతమేనా? సంశయం ఎందుకు మునికుమారా? అది నా ధర్మము. తల్లి, నీవు అవివాహితవు, కన్యవు. అనురూప వరుని కొరకు నీ మనసు కలలు కనుట సహజము. మరొకరి కొరకు వాటిని నాశనం చేసుకుందువా? మహాత్మా, దీనిలోని ధర్మ సూక్ష్మము తమరు ఎరుగనిదా? వ్యక్తిగా నాకు కొన్ని ఇష్టాయిష్టములు ఉండవచ్చును, కాని కర్తవ్యము ముందు అవి పరిగణలోకి రారాదు కదా. ఇది ఎట్టి కర్తవ్యము రాకుమారి? నీ అభీష్టమునకు వ్యతిరేకముగా ఎవరికో సంతానమును ప్రసాదించుట కర్తవ్యమెట్లగును? మహాత్మా, నేను రాజకుమార్తెను. రాజులకున్న సర్వధర్మములన్నీయూ నాకు వర్తించును. రాజవంశము వారసులు లేక రూపుమాసిపోవు తరుణమున ఆ కుటుంబమును నిలిపి తద్వారా రాజ్య సంక్షేమమునకు మూలమగుట కన్నా పవిత్ర కర్తవ్యము ఏమున్నది? మిత్రమా యయాతి, నీవు ధన్యుడవు. మాధవి వంటి ఉత్తమ కుమార్తెను, రాజధర్మ విశారదును కుమార్తెగా పొందినావు. తల్లి, నీకు సకల శుభములు ప్రాప్తించునుగాక. ధన్యురాలను ఖగేంద్ర. మునికుమారా, ఇక బయలుదేరుదమా. తండ్రి, అనుజ్ఞ నిండు. శుభం తల్లి, పోయిరా. నీకు సర్వదా కృతజ్ఞుడను మహారాజా. గాలవా, ఇది నా ధర్మము కర్తవ్యము అంతే. గాలవా, ఇక నీ గురు రుణమీగుటకు ప్రయత్నింపు, అవసరమైన వేళ స్మరింపు. కృతజ్ఞుడను మిత్రమా, పోయి వత్తుము. మాధవి, పద. ఇక్ష్వాకు మహారాజా, నేను గాలవుడను, విశ్వామిత్రుల వారి శిష్యుడను. గురుదక్షిణ చెల్లించుటకు మేనెల్ల తెల్లనై చెవి మాత్రము నీలవర్ణమైన గుర్రమును నాకు కావలను. అవి మీ వద్దనున్నవని తెలిసినది. వానిని నాకిమ్ము. దానికి ప్రతిఫలముగా ఈ కన్యను స్వీకరించి ఈమె యందు సంతానమును పొంది నీ వంశమును నిలుపుకొను. గాలవ, ఈ కన్య ఎవరు? ఈమె ప్రతిష్టాన మహారాజు యయాతి పుత్రిక. తండ్రి అనుమతితో మనస్ఫూర్తిగా నీ వంశమును నిలుపుటకు వచ్చినది. సుక్షత్రియ వంశ సంజాత అయిన సరియే. గాలవ, నా వద్దనున్న అట్టి గుర్రములను నీకిచ్చుటకు నాకెటువంటి అభ్యంతరమూ లేదు. ఎన్ని కావలను? మహారాజా, నా గురువులకు అట్టి గుర్రములు 800 కావలను. మన్నింపు మునికుమార, నా వద్ద అట్టి గుర్రములు కేవలము 200 మాత్రమే ఉన్నవి. అయ్యో, నా శ్రమ అంతయో వృధా అయినదే. లేదు గాలవ, అట్టి గుర్రములు కాశీరాజైన దివోదాసుని వద్ద కలవు. నీవు వానిని ఆశ్రయింపు మహారాజా. మాధవిని మీ వద్ద వదిలి దివోదాసుని వద్దకు పోవుచున్నాను. కాని మహారాజా, నీ వద్ద నుండి నాకు సంపూర్ణ ఫలితము దక్కలేదు కనుక ఈ మాధవిపై సంతానమును పొందువరకు మాత్రమే మీకు అధికారము కలదు. సంతానమును పొందిన పిమ్మట మాధవిని తిరిగి నా అధీనము చేయవలను. అటులనే గాలవా, పోయిరమ్ము. మాధవి, నేను 1 సంవత్సర కాలము తరువాత తిరిగి వస్తాను. అప్పుడు నీవు నా వెంట రావలేను. అవశ్యం మునికుమారా. మహారాజా, అభీష్ట సిద్ధిరస్తు, సత్సంతాన ప్రాప్తిరస్తు. కాశీరాజా దివోదాస, నేను గాలవుడను, విశ్వామిత్రుడి శిష్యుడను. మీ సహాయం అర్థించవచ్చితిని. మునికుమారా, నేనేమి సహాయము చేయగలను? దివోదాస, నీ కడనున్న
నీలకర్ణములైన శ్వేతాశ్వములు నాకిమ్ము, వానిని నేను గురుదక్షిణగా సమర్పించవలసి సంతోషముగా నిత్తు. ఎన్ని అశ్వములు కావలియను? 600 అశ్వములు కావలియను మహారాజా. మన్నింపు మునికుమార, నా వద్ద అట్టి అశ్వములు కేవలము 200 మాత్రమే కలవు. వానిని స్వీకరించి కృతార్థుని చేయుము. మహారాజా, నేను నా గురువులకు మొత్తము 800 అశ్వములు దక్షిణగా సమర్పించవలసి ఉన్నది. అయోధ్య మహారాజైన ఇక్ష్వాకుడు 200 గుర్రములనిచ్చను, మీకడనున్నవి 200, ఇంకను 400 గుర్రములు. నేనెక్కడని అన్వేషింతును. విచారింపకము మునికుమారా, ఔసీనరుని వద్ద కూడా అట్టి గుర్రములు కలవు, అతన్ని ఆశ్రయింపము. మహారాజా, నేనతని కడకపోయి అర్థింతును. మీ కడనున్నవి ఇప్పుడు నా సొమ్ము, వాటిని భద్రముగా నుంచుము. అవశ్యము మునికుమారా, పోయి రమ్ము, ఆ గుర్రములు నీవి. సెలవు మహారాజా. మహారాజా, ఔసీనరి, నేను గాలవుడను, విశ్వామిత్రుల వారి శిష్యుడను, మీ సహాయం అర్థించి వచ్చితిని. మునికుమారా, నేనేమి సహాయం చేయగలను? మహారాజా, మీ కడనున్న నీలికర్ణములున్న శ్వేతాశ్వములను నాకిమ్ము, నేను వానిని గురుదక్షిణగా సమర్పించవలసి ఉన్నది. సంతోషముగా ఇత్తును. ఎన్ని అశ్వములు కావలను? మహారాజా, ఇక్ష్వాకుడు 200, దివోదాసు 200 అట్టి గుర్రములనిచ్చిరే, ఇంకను 400 గుర్రములు కావలను. మన్నింపు మునికుమారా, నా వద్ద కూడా అట్టి అశ్వములు 200 ఉన్నవి, వాటిని స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేయము. ఇక మిగిలిన వారిని నేనెక్కడ అన్వేషించగలను? సరే మహారాజా, మీ కడనున్న 200 గుర్రములనే ఇమ్ము, వానిని మీ వద్దనే నేను న్యాసముగానుంచితిని, మిగిలిన వానిని అన్వేషించి వచ్చి కైకొందును. సంతోషము గలవా, ఇక ఆ అశ్వములు నావి కావు, నీవి. మహారాజా, ఇక్ష్వాకుడు తన వద్దనున్న గుర్రములనిచ్చి దివోదాసుని కడకు పంపెను, దివోదాసు తన అశ్వములనిచ్చి మీ వద్దకు పంపెను, మీరెవ్వరి వద్దకు పంపెదరు? గాలవా, ఈ భూమండలములో అట్టి గుర్రములు కేవలం మా ముగ్గురి వద్దనే ఉన్నవి, ఇతర లోకములలో ఉన్నవేమో నాకు తెలియదు. ఇక ఆ దేవతానుగ్రహమే నీకు శరణ్యం. సరే, పోయివత్తును మహారాజా. ధన్యోస్మి. గురుదేవులు కోరిన అశ్వములు లభింపకున్నవి. నేనెట్లు గురుదక్షిణ చెల్లింపగలను? చివరకు భూమండలమునున్న 600 గుర్రములను సంపాదించితిని. ఇక దేవతానుగ్రహమే దిక్కని ఔసీనరి చెప్పినాడు కదా. నా మిత్రుడైన గరుత్మంతునే మరల వేడెదను. అమృత కలసహస్తం కాంతి సంపూర్ణ గాత్రం సకల విభుద వంచం వేద శాస్త్రే రచింత్యం కనక రుచిర పక్షే జూయమానాండ కోశం సకల విషనాశం చింతయే పక్షిరాజం కరుణా ప్రసన్న ప్రసన్న. గాలవా, కృతార్థుడు వైద్యుడా? ఏమి కృతార్థత మిత్రమా, ఇంత కష్టపడి కేవలము 600 అశ్వములనే సాధించగలిగితిని, ఇక ఈ భూమండలమున అట్టి అశ్వములే లేవని ఔసీనరి చెప్పినాడు. ఇతర లోకములనున్నవేమో దేవతానుగ్రహమున తెలుసుకోమ్మని నాడు. అందులకే నిన్ను స్మరించితిని. మిత్రమా, ఇంకా అటువంటి అశ్వములు ఈ సృష్టిలోనే లేవు.
ఇది నీ గురుదేవులు నీకు పెట్టిన పరీక్ష. పొమ్ము, లభించిన గుర్రములను గురుదేవులకు సమర్పింపు. ఇక నీవు కాని నేను కాని చేయగలిగినది ఏమీ లేదు. ఇది పరీక్షయా? సరే మిత్రమా, వానిని గురువులకు సమర్పింతురు. ఇక్ష్వాకునొద్ద మాధవిని గుర్రములను తీసుకొందురు. అట్లే దివోదాసు ఔసీనర్ల వద్ద కూడా సేకరించుకుని పోయారు. సెలవు మిత్రమా. గురుదేవులకు ప్రణామాలు. గాలవా, గుర్రములను తెచ్చితివా? తెచ్చితిను గురుదేవా. కానీ ఏమి నీ సంశయము గురుదేవా? ఈ సకల సృష్టిలోనున్న 600 గుర్రములను సేకరించి తెచ్చితిని. ఇక ఈ భూమండలముననే కాదు, సమస్త లోకములలోనూ ఇట్టి గుర్రములు లేవు. నాకేల ఈ పరీక్ష పెట్టితిరి ప్రభు. నేను గురుదక్షిణయే బలదంటిని, కానీ నీవే పట్టుపట్టి వేదాదేశములను వినిపించి మరీ వెళ్ళితివిగా. ఏమైనది ఆచార్య? వేదాదేశమును అనుసరించుట నా ధర్మము కర్తవ్యము కావా? వెర్రివాడ, వేదాదేశము కన్నా గురు ఆదేశము మిన్న కదా. ఇప్పుడేమైనది, నీవు అసత్య దోషమును పొందితివి కదా, దానిని ఎట్టు మాన్పుకొందువు? గురుదేవా, మన్నింపుడు, నన్ను కరుణింపుడు. అసత్య దోషమును పరిహరించుకునుటకు ఈ కన్యను నీకు సమర్పించుకుందరు. గాలవా, ఎవరీ కన్య? క్షత్రియ వంశ సంజాత వలేనున్నది. సత్యమే గురుదేవా, ఈమె ప్రతిష్టాన పురాధీశ్వరుడైన యయాతి మహారాజు కుమార్తె. నిత్య కన్యాత్వ వరమును పొందిన భాగ్యశాలి. ఇక్ష్వాకునకు, దివోదాసునకు, ఔసీనరికి సంతానములను ప్రసాదించి వారి వంశములను నిలబెట్టి వారి వద్దనున్న అశ్వములను నాకు లభించునట్లు చేసిన ఉపకారశీల. నామధేయము మాధవి. అపో, ఏమి ఏమి ఉపకార గుణము? ఒక బ్రాహ్మణునకు గురుదక్షిణ కోసమై తనను తాను బలిపెట్టుకున్న ఈమె ధర్మనిరతిని ఏమని శ్లాఘించగలము? ఇది కదా ఈ గడ్డపై జన్మించిన సుక్షత్రియుల చాకనిరతి. మాధవి, నీ ధర్మనిరతి శ్లాఘనీయం, ప్రశంసాపాత్రం. కాని కాలము మారును, యుగములు మారును, నీ ధర్మదీక్షకు క్యువ్యాఖ్యానములు పుట్టును. నిన్ను బలిపశువును చేసి ఒక పురుషుడు తన కార్యమును నెరవేర్చుకునని లోకము వ్యాఖ్యానించును. తమ తమ కాలమునందు ప్రచలితమయ్యున్న భావజాలముతో నీ పాత్రను విశ్లేషించి సానుభూతిని చూపును. గురుదేవా, కాలముతో పాటు ధర్మము మారున? ధర్మము మారదు గాలవా, దానిని అన్వయించుకుని దృష్టి మారు. విశ్వమును నిలిపి ఉంచు ధర్మము స్థానమున వ్యక్తి సుఖ సంతోషములకు మూలమైన సూత్రములే ధర్మము అను భ్రమ కలుగు. స్వేచ్ఛకు వక్రభాష్యములు ఉద్భవిల్లను. కర్తవ్యమున కన్నను సుఖ సంపాదనమునకు, ధర్మము కన్నను స్వార్థమునకు స్థానము లభించును. ఆ కాలమున మాధవి గాథను విన్నవారికి నీవును నేనును స్వార్థపురులమందు. నీవు ఒక కన్య జీవితమును బలిపెట్టిన వానిగా వ్యాఖ్యానింపబడదవు గురుదేవా. అది లోక ప్రవర్తన గాలవా. నీవు చెప్పినట్లే ఈ కన్యను నేను స్వీకరించదను. నీ గురుదక్షిణ ముట్టినది. ఇక నీవు పోయి గృహస్థాశ్రమమున ప్రవేశించి ధర్మపాలనము చేయను. ఈ లోకమున ఈ కన్యను నీవు కాపాడలేవు.
ఆమెను ఇక్కడనే నా సంరక్షణలోనే వదిలిపోము. సెలవిండు గురుదేవా. శివం భవతు. కృతజ్ఞురాలను మహాత్మా, ఇక మీ సంరక్షణలో నా జీవితం సాగించదను. శివం భవతు. అది గాలవుని చరిత్ర. అంతటి గురుభక్తి కలిగిన గాలవుడు విశ్వామిత్రుని శిష్యుడే. మన్నించండి గురుదేవా, తెలియక పలికితిమి. దిలీప చక్రవర్తి తమకు నందిని దేనువుకి చేసిన సేవలు చూసి అంతటి గురుభక్తి కలిగిన శిష్యుడు విశ్వామిత్రుల వారికి లేడనుకుంటిమి. తెలియక పలికిన పలుకులకు దోషము లేదు నాయన. నీవు పలికిన ఒక మాట సత్యం. గురువు అదృష్టము సశిష్యుని పొందుటలోనే ఉన్నది. గురువు వలన పేరు పొందిన శిష్యుని కంటే శిష్యుని వలన పేరు ప్రతిష్టలు పొందిన గురువే అదృష్టవంతుడు. సరే, కాలాతీతమగుచున్నది. ఇక మీ అనుష్ఠానములకు ఉపక్రమింపుడు. నీట నిలిచి జపము చేయుచున్నట్లున్నను, దాని చూపు కొలనులోని చేపలపైననే ఉన్నట్లు నీ తపోవేళ నీ మనసులో నిలిచినది పరమాత్మ కాదు, నేను. Thank you.